తల్లిదండ్రులుగా మీ హక్కు ఉన్నట్లయితే కుమారుల యొక్క బిడ్డల యొక్క హక్కులు మీరు నిర్వర్తించాలి. మీరు నాయకత్వంలో ఉన్నట్లయితే పాలకులు అయినటువంటి మీరు పాలిత పక్షాన్ని ప్రజల్ని జనవజకంగా పరిపాలించాలి. ఇవన్నీ కూడా ఆరాధన చెప్తారు. కేవలం ప్రార్థన చేయడం, నమాజ్ చదవడం, లేక గుళ్ళోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేయడం మాత్రమే ఆరాధన కాదు. మీ దైనందిన జీవితంలో అన్ని వ్యవహారాలు కూడా సృష్టికర్తకు అనుగుణంగా మీకు నచ్చినప్పుడే అది ఆరాధన చెప్తారు. ఒకవేళ ఇప్పుడు మాలో కోడలు హింసించే అత్తగారు ఇక్కడ కూర్చుంటే ఆవిడ చేసినటువంటి ఏ ఆరాధన ఏ పూజ కూడా దేవుడు స్వీకరించారు. అలాగే అత్తగారిని హింసించేటువంటి కోడలు ఇక్కడ కూర్చుని ఉన్నట్టయితే ఆవిడ ఆరాధన కూడా దేవుడు స్వీకరించాడు. ఎందుకంటే ముందు వ్యక్తిత్వంలో మార్పు రావాలి, వ్యక్తి జీవితంలో పరివర్తన రావాలి, వ్యక్తి యొక్క ఆచరణలో, మాటల్లో, చేతల్లో, చూపులో, వినికిడిలో, ఆలోచనలో, అన్ని విధానాల్లో మార్పు వచ్చినప్పుడే అది ఆరాధన అని చెప్పి దైవం చెప్పడం జరుగుతుంది. ధర్మశాస్త్రాలన్నీ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి, కానీ శాస్త్రాలు వెళ్ళే అవకాశం మనకి ఇప్పుడు లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏ మహనీయ వ్యక్తిత్వం గురించి అయితే నేను మీ ముందు ప్రస్తావించాను, ఆ వ్యక్తికి సంబంధించి రెండు విషయాలు చెప్పాలని అనుకున్నాను. కాబట్టి రెండు ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది ఏంటంటే, అసలు మనిషికి మార్గదర్శకత్వాన్ని దేవుడు ఎలా ఇస్తాడు? ఎందుకంటే తయారు చేసిన వాళ్ళు వారి విధానం చెప్పకుండా ఉంటారా? తప్పనిసరిగా చెప్పాలి. ఆయింట్మెంట్ తయారు చేశాడు, లేక ఆరుగు తయారు చేశాడు, ట్యాబ్లెట్ తయారు చేశాడు, ప్రికాషన్ రాయలేదు అనుకోండి, లేక మాన్యువల్ ఆపరేటింగ్ మాన్యువల్ అనేది రాయలేదు అనుకోండి, దాని వారి విధానంలో గందరగోళం గురవుతాం. మరి మానవాళిని సృష్టించినటువంటి మహోన్నత సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవాళికి జీవితం ఎలా గడపాలో తెలియజేయకుండా వదిలేస్తారా? తప్పనిసరిగా తెలియజేస్తారు. అయితే తెలియజేసేటువంటి విధానాన్ని ఆయన ఎలా అవలంబించాడో అన్నప్పుడు ఆయనే స్వయంగా వచ్చాడనేటువంటి ఒక భావం ఉంది, కానీ ఆయన మహనీయుని పంపించాడు అనేటువంటి భావం కూడా రెండు భావాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనే వచ్చారా లేదా అనే దాన్ని మనం తార్కికంగా ప్రశ్నించినా లేక గ్రంథాపరంగా తగ్గించినా ఆయన రాలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకి భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయం 24వ శ్లోకంలో అంటాడు, అవ్యక్తం వ్యక్తి మామన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావ భజానంతో మమాభ్యయ మనుత్తమం అంటాడు. అక్కడ ఏమంటున్నాడు, నాచరహితమైనట్టు సర్వోత్కృష్టమైనట్టు ఈ ప్రకృతికి పరమే తెలుసున్నట్టు నా స్వరూపంను తెలియని కొందరు అవివేకు అభ్యర్థ రూపంలో నన్ను అంటే కనబడనటువంటి నన్ను పాంచభౌతిక దేహాన్ని అనగా అవతారాన్ని ధరించిన వాడిగా తలంచుతున్నారు. అంటే ఇక్కడ ఆయన వస్తున్నారా లేక ఆయన ఎవరైనా పంపిస్తున్నారని అన్నప్పుడు మనం చాలా స్పష్టంగా శ్రీమద్ భాగవత పురాణంలో ఒక చిన్న శ్లోకంలో ఏమంటారంటే, ధర్మం నశించి అధర్మం పెంచుకొనిపోయినప్పుడు నారాయణుడు ఒక జీవిని పుట్టిస్తాడు అని చెప్పడం జరిగింది. ఆయన పుడతారా లేక ఆయన జీవిని పుట్టిస్తాడంటే ఆయన మహాపురుషుని పంపిస్తాడనే విషయం అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కాస్త వివరాలు కావాలనుకుంటే ఆర్య సమాజ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యాద్ర ప్రకాశం అనేటువంటి పుస్తకాన్ని ఒకసారి అధ్యయనం చేయవలసిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను. ఇక రెండవది, ఆయన ఎవరైనా పంపిస్తారు అన్నప్పుడు ఆయన కుమారుని పంపిస్తారా అంటే మాస్టర్ గారు అంటే బాగుంటుంది, లేక ఆయనే స్వయంగా వస్తారా అనే వాటికి బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ గ్రంథంలో 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వాక్యం, బైబిల్ గ్రంథంలో 1వ విభక్తాంతారు 8వ అధ్యాయం 6వ వాక్యం ఏమంటాడంటే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమును నివాసం చేయడం అని. ఇంకొక చోట ఏమంటారంటే, మనుష్యులతో కూడి దేవుడు భూమిపై నివసించున ఆకాశము మహా ఆకాశమే పసగాలపై వెర్రి మూడు దారా అంట. అంటే ఈ విశ్వం అనేటువంటి మనకు కనబడేటువంటి ఈ విశ్వం దైవ సృష్టిలో ఒక చిన్న గోలి. దీనికంటే ఎన్నో గెలాక్సీలు ఎన్నో పాలపంతులు ఉన్నాయని చెప్పి మనం నమ్ముతున్నటువంటి మన విశ్వాసంలో దేవుని దృష్టిలో ఈ భూమిలో మనిషి యొక్క పర్సంటేజ్ ఎంతో మనం చూసినప్పుడు ఆయన వచ్చడానికి ఆయన రావడానికి ఈ భూమి భరించగలరా సరిపోతుందా అనే విషయాన్ని ఒకసారి తార్కికంగా మనం తెలుసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, ఆయన అవలంబించిన విధానం ఏంటి అన్నప్పుడు ఆయన తన మార్గదర్శకత్వాన్ని మానవాళికి అందజేయడానికి మానవుల్లోనే ఉత్తమమైనటువంటి వారిని సెలెక్ట్ చేసుకునేవారు. చేసుకునే వారికి తన యొక్క బోధనల్ని తమ యొక్క ప్రవచనాన్ని తెలియజేసి వారి ద్వారా ప్రపంచాన్ని సంస్కరించేటువంటి పని చేసేవారు. ఇది గ్రంథాలన్నీ ముక్తకంధంలో చెప్పినటువంటి విషయం. ఉదాహరణకి మనం మార్కెట్కి వంకాయలు కొనడానికి వెళ్తాం, కూర్చును ఇంకా పొలినటువంటి వేసుకోం, వంకాయలు ఇలా 1-2 సార్లు చూసి వేసుకుంటాం, అంటే సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే దేవుడు కూడా మానవాళిలో ఉన్నటువంటి వాళ్ళలో ఉత్తమమైనటువంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకుని తాను ప్రజలకు ఏమైతే హితోపదేశం చేయాలనుకుంటున్నారో ఆ హితోపదేశాన్ని సందేశం ద్వారా తెలియజేస్తారు. వారు ఏం చేస్తారంటే, పోస్ట్ మ్యాన్ వ్యవహారం అవలంబించేవాడు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, తెచ్చిన మెసేజ్తో అతనికి సంబంధం ఉండదు, తెచ్చిన మెసేజ్ ఇవ్వడం వరకే వారు బాధ్యత ఉంటుంది. కానీ ఈ గురువులు ఏం చేసుకుంటారంటే, వీరు స్వయంగా దాన్ని ఆచరిస్తూ అంటే దైవం నుంచి ఏదైతే పొందారో డివైన్ గైడెన్స్ దాన్ని వాళ్ళు స్వయంగా ఆచరిస్తూ దీన్ని ప్రజలకు తెలియజేస్తారు, వారిని మనం ప్రవక్తలు అంటాం. అందుకనే ప్రపంచ ముస్లింల యొక్క ఏకాధిపరం ఏంటంటే,
భారత దేశం అంటే ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ దేశంలో కూడా మునీశ్వరులుగా లేక అవతార పురుషులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారిలో దైవం ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎంతో మంది మహాపురుషులు ఉన్నారు ఉంటారు అనేటువంటిది ముస్లింల యొక్క ఏకాగ్రీకరణ. కాబట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మహనీయుడు గతించిన వారైనప్పటికీ కూడా అతన్ని ఏకవచనంతో గాని అతన్ని యొక్క పరుష పదజాలంతో గాని సంబోధించవద్దు అని ఇస్లాం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే వారిలో దైవం చేయబడినటువంటి ప్రవక్తలు కూడా ఉండవచ్చు సుమా తస్మాత్ జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక ఇస్లాం చేస్తుంది. ఇక రెండవ వైఖరి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆ విధంగా వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో చిత్త చివరి ప్రవక్త గాని ముహమ్మద్ ప్రవక్త గారిని యావత్ ప్రపంచ ముస్లింలు నమ్ముతారు. వాస్తవానికి ఈయన కొందరవాడ అందరవాడ అన్నప్పుడు ఈయన ప్రస్తావన మరణం మనకి చాలా చోట్ల దొరుకుతుంటుంది. నా దగ్గర సమయం అయితే లేదు, ఉదాహరణకి మీరు ఒక పుస్తకం రిఫరెన్స్ ఇస్తాను. డాక్టర్ వేదప్రకాష్ ఉపాధ్యాయ ఈయన ప్రొఫెసర్, సంస్కృతంలో రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. ఈయన కల్కి అవతార్ అవర్ అంతిమ ఋషి అని చెప్పి హిందీలో ఒక పుస్తకం రాశాడు. రెండో పుస్తకం ఏంటంటే మొహమ్మద్ ఇన్ ఇండియన్ స్క్రిప్చర్స్, మొహమ్మద్ మరి ప్రపంచ భారతదేశ ప్రాచీన గ్రంథాలు అనేటువంటి పుస్తకం రాశాడు. ఈ రెండు పుస్తకాలు కూడా ప్రపంచ హైందవ పండితుల యొక్క మన్ననలు కూడా అందుకున్నాయి. ఈ రెండు పుస్తకాలు మీరు దయచేసి ఇక్కడ రాజమండ్రి జమాత్ ఇస్లామీ ఆర్గనైజేషన్ ఆఫీస్ దగ్గర మీరు పొందే అవకాశం ఉంటుంది. నిర్వాహకులకు అడ్రస్ పెట్టి తీసుకోగలరు. దాంట్లో తార్కికంగా తర్వాత ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఆయన ప్రస్తావన ఉందా లేదా అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఉదాహరణకి ఒకటే చిన్న విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఉదాహరణ చూడండి, వేదాలు అలాగే పురాణాలు ఇంకా ఉపనిషత్తులు, ఇలా మనకి ప్రాచీన హైందవ ఫిలాసఫీ అన్ని చూడాలంటే మనం వాటిని చూడాల్సి ఉంది. ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎంతకాలం జీవిస్తావు, ఇక్కడుండి ఏం చేయాల్సింది, ఇక్కడుంచి ఎక్కడ వెళ్ళాల్సింది, నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా తార్కికంగా తను తాను ప్రశ్నించుకుంటూ మనిషి తను తాను సంస్కరించుకోవాలనే విషయాన్ని అది మనకు బోధిస్తూ ఉంటుంది. అలాగే పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో గతించిపోయిన విషయాలు రాబోయేటువంటి విషయాలు కూడా చెప్పడానికి పురాణాలు ఉన్నాయి. ఉదాహరణకి వాల్మీకి మహర్షిచే విరచితమైనటువంటి భవిష్య పురాణం. ఈ పురాణంలోనే భవిష్య పురాణం అనే మాట వల్ల ఫ్యూచర్ లో వచ్చే విషయం చెప్పబడుతుంది. అక్కడ ఏమంటున్నారు, ప్రతి సర్గ పర్వం మూడవ కాండం మూడవ అధ్యాయం 5-27 వరకు ఉన్నటువంటి మంత్రాలు లేక శ్లోకాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే ఏతన్ విన్నంతరే మేచ ఆచార్యేణ సమన్విత మహామన ఇతిఖ్యాత శిష్యశాఖ సమన్విత నృపశైవ మహాదేవం మరుస్థల నివాసినం అంటారు. మహామత్ అనేటువంటి ఒక మరుస్థలం నుంచి అంటే ఎడారి ప్రాంతం నుంచి ఒక పరదేశస్థుడు వస్తాడు. అతను మహామద ఇతిఖ్యాత మహమ్మద్ అని పిలువబడతాడు. ఆయన ఎలా ఉంటాడని ఎలా చెప్పి ఉంటాడంటే స్వసుధాయుష దూషక అంటాడు. ఇంకా ఉచ్చలామి సర్వపక్షి, ఇంకా ఏమంటాడు శిఖాహీన అంటారు. ఇంకా లింగచ్ఛేది అనేటువంటి గుణాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే ఆయన గడ్డం కలవాడే ఉంటాడు. ఆయన తలపై ముడివేయడు. ఏం చేస్తాడు, తలను జాగరించిన వాడే ఉంటాడు, జుట్టును విందించిన వాడే ఉంటాడు. భారతదేశంలో మునీశ్వరులందరూ ముడి వేసుంటారు, కానీ ఈ ముని ఎవడైతే ఉన్నాడు ఆయన జుట్టును వదిలిపెట్టి ఉంటాడు. అలాగే ఆయన మహామద్ అని చెప్పి విఖ్యాత జగద్విఖ్యాతి కాస్తాడు. ఇంకా అనేక విషయాలు చెప్పి ఉంటాడంటే అందులో ఆయన లింగచ్ఛేది ఒడుగు చేయించుకున్న వాడే ఉంటాడు. ఈ విధంగా ఆయన ముంచక్క పేరుతో సహా ప్రస్తావించబడింది. ఇంకా వివరాలు కావస్తే రెండు పుస్తకాలు మీరు చదవండి, ఎందుకంటే మనకైతే ఇక్కడ అవకాశం లేదు, సమయం లేదు. కానీ ఇక్కడ ప్రస్తావించబడే విషయం ఏంటంటే ఏ మొహమ్మద్ వారి గురించి అయితే వేదాలు చెప్తున్నాయో లేక ఉపనిషత్తు ప్రధాన భవిష్యత్ పురాణాలు చెప్తున్నాయో దీని గురించి బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ బైబిల్ గ్రంథం చెప్పాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే ఆ ప్రతినిధులు ఇక్కడ లేరు కాబట్టి. కానీ బైబిల్లో అయితే సుమారు 82 చోట్ల ఆయనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వబడ్డాయి. ఇక వేదాలు అలాగే సంహితాల్లో మనం చూసినట్లయితే ఆయనకు సంబంధించి ఎన్నో రిఫరెన్సెస్ నేరుగా నోట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎక్కడ పుడతారు, ఆయన పుట్టడానికి ముందు ఆయన తండ్రి చనిపోతారు, ఆయనకి ఎంతమంది శిష్యులు ఉంటారు, ఆయన మానవాళికి ఇచ్చేటువంటి బోధన ఏమిటి, ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు, ఆయన ప్రపంచంలో ఎంత వైశాల్యం కలిగినటువంటి ప్రాంతాన్ని ఆయన ఏరతాడు, ఈ విషయాల వివరాలన్నీ కూడా మనకు అక్కడ భారత ప్రాచీన గ్రంథాల్లో మనకు లభిస్తాయి. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ కొత్త విషయం కాదనేది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మొహమ్మద్ అనగానే ఈయన సాయిబులకు సంబంధించినటువంటి ఒక గురువు అని చెప్పి అనుకుంటాం. వాస్తవానికి మొహమ్మద్ అనేటువంటి పదం నరాశంస్ అనే పదం నుంచి వచ్చింది. నరాశంస్ నరులలో ప్రశంసనీయుడు. మొహమ్మద్ అనే పదానికి కూడా ప్రశంసనీయుడు అనేటువంటి అర్థమే వస్తుంది. అహ్మద్ అనే పదానికి కూడా కొంచెం ఇంచుమించు పొగడదగిన వాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఈ విధంగా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అన్నప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేశాడే తప్ప ఒక కొత్త ధర్మాన్ని కానీ లేక ఒక కొత్త దేవుడు కానీ పరిచయం చేయలేదు. ఈ విషయాన్ని గ్రహించాలి. ఉదాహరణకి
దేవుడు ఒక్కడే అన్నాడు ఆయన. దేవుడు ఒక్కడే అన్నప్పుడు దేవుళ్ళు అనేక మంది అని గ్రంథాలని చెప్తున్నాయండి. ఒక్కడే దేవుడు అంటున్నాయి గ్రంథాలని. దీన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే ఆయన అర్చినటువంటి సందేశం కొత్తది కాదు, సనాతనమైంది. అలాగే ఆయన పరిచయం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే దైవత్వము మానవత్వము అనేటువంటి రెండింటికి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏమంటాడంటే మనిషి ఎంత పునీతుడైనప్పటికీ ఎంత పవిత్రుడైనప్పటికీ ఈ పవిత్రత పునీతత పరిశుద్ధత అనేటువంటిది దేవుని ద్వారా వసంగబడింది. కానీ దేవుడు పవిత్రుడు పునీతుడు పరిశుద్ధుడు ఆయన స్వతహాగా అది ఆయనకుంది. ఇతను పుచ్చుకున్నాడు ఆయనకి స్వతహాగా ఉంది. కాబట్టి పుచ్చుకున్నవాడు స్వతహాగా ఉన్న వాడితో సమానం కాలేడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ హోలీనెస్ మరియు డివైనిటీ. హోలీనెస్ అంటే పవిత్రత. ఈ పవిత్రత ఎవరికైనా ఇవ్వచ్చు దేవుడు, ఆయన తలచిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. కానీ డివైనిటీ అనేటువంటిది ఏదైతే ఉందో అది వేరొకరికి భాగస్వామ్యం ఇచ్చేవాడు కాదు. అందుకనే మనకు శ్వేత మహర్షి కూడా శిష్యులు పిలిస్తే ఏమంటారు చూడండి, ఏమంటారు తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తా విధామ దేవం భువనేశ మీడియం అంటాడు. అక్కడ ఏమంటున్నాడు దేవతలకు దేవుడు, విశ్వరాజుడు, ప్రభువులకు ప్రభు, అతీతుడు, యజమాని అయినటువంటి ఆ దేవదేవుని గురించి తెలుసుకున్నాం రండి అని చెప్పి శ్వేత మహర్షి తన శిష్యులు పిలుస్తున్నాడు. అంటే ఈ మొత్తం గుణాలకు ఏకైక స్వామి అయినటువంటి ఆయన గురించి తెలుసుకోవడం అనేటువంటిదే అత్యంత ప్రధానమైన విషయంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు ఒక సందర్భం, టైం ఇంకా నాకు 2-3 నిమిషాలు ఉంది. పాస్టర్ గారు అడిగారు, ఏమన్నా అడిగారంటే అయ్యా మీరు మీ ముహమ్మద్ ప్రవక్త బైబిల్ గ్రంథాన్ని కొట్టేయడానికి వచ్చారా, అలాగే మొన్న నుంచి సికింద్రాబాద్ లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఒక హైందవ పండితులు కూడా వారి పేరు నేను ప్రస్తావించను కానీ వారు కూడా అడిగారు ఏమండి మా వేదాన్ని భగవద్గీతని ముహమ్మద్ ప్రవక్త ఖురాన్ గ్రంథం కొట్టేవాడానికి వచ్చిందా అని. నేను ఖచ్చితంగా చెప్పాను ఒకసారి ముహమ్మద్ ప్రవక్త గారిని ఆయన అవతరించిన దైవ గ్రంథం ఖురాన్ని ఒకసారి చదవండి సార్, దీంట్లో మీకు అర్థం విషయం ఏంటంటే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలకు రిమైండ్ చేయడానికి జ్ఞాపకం చేయడానికి సంపూర్ణమైనటువంటి మార్గదర్శిగా ఆయన రావడం జరిగింది తప్ప వాటిని కొట్టేయడానికి ఆయన రాలేదు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆల్రెడీ మానవ మస్తిష్కంలో వెలుగుందా లేదా అండి, పుట్టిన ప్రతి బిడ్డ మంచివాడా చెడ్డవాడా, పుట్టిన ప్రతి బిడ్డ మంచివాడే చెడ్డవాడు కాదు, అయితే వారి తల్లిదండ్రుల పెంపకం వల్ల కానీ స్నేహితుల ప్రభావం వల్ల కానీ అతను చెడ్డవాడిగా మారుతున్నాడు. అంటే స్వభావం ఇచ్చే మనిషి మంచివాడే కదా. ఈ మంచిని మనిషి ఏం చేస్తున్నాడంటే మనోకాంక్షల దాస్యం వల్ల కానీ ప్రాపంచిక వ్యామోహము కారణం వల్ల కానీ ఆ మంచిని ఏం చేస్తున్నాడంటే కప్పివేస్తున్నాడు. ఇప్పుడు ఈ మహనీయులు వచ్చి ఏం చేస్తారంటే ఆ కప్పివేయబడినట్టు ఆ మసిని తీస్తారు, లోపల వెలుగు బయటకు తీసుకుంటారు. కత్తి మరి ఇదాక లైట్ ఉంది, ఈ లైట్ మీద మొత్తం మసి అంటిపోయి ఉంది. ఇప్పుడు లైట్ వెలుగుతోంది కానీ బయటకు వెలుగు రావడం లేదు, ఏం చేయాలి, లోపల బల్బు తీసేసి కొత్త బల్బు వేయాలా, అవసరం లేదు, పైన మసి తుడిస్తే చాలు వెలుగు దానంతటదే వస్తుంది. మొహమ్మద్ ప్రవక్త చేసిన పని కూడా అదే. ఏదైతే మానవాళి ధర్మాన్ని ఆయన మానవాళికి పరిచయం చేయలేదు. అందుగురించే ఈయన్ను ధర్మ స్థాపకుడు అని ఎవరు అంటారు ముస్లిం, ఏమంటారంటే ఈయన్ని మానవ జీవిత పునర్జీవకుడు అంటారు, పునర్జీవింప చేసిన వాడు అంటారు. తప్పించి ధర్మాన్ని స్థాపించిన వాడిగా ముహమ్మద్ ప్రవక్త అని చెప్పారు. చాలా మంది అనుకుంటారు మహమ్మదీయులు అంటారు, క్రైస్తవులు అంటే క్రీస్తును ఆరాధించేవారు. వాస్తవానికి ముహమ్మదీయులు అనే పదం సరైనది కాదు, ఎందుకంటే ముహమ్మద్ ని ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ఆరాధించారు. మొహమ్మద్ ని ప్రవక్తగానే భావిస్తారు, ఆయన మార్గదర్శకత అని భావిస్తారు, ఆయన గురువుగా భావిస్తారు, ఆయన అనుసరిస్తారు తప్ప దైవత్వంలో భాగస్వామ్యం ఆయనకి ఎవరమంతమాత్రం కూడా చేయరు. ఈ రోజు ప్రపంచంలో 220 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, ఏ ముస్లిం కూడా మొహమ్మద్ ప్రవక్తగాన్ని దైవంగా కానీ దైవాంశ సంబంధుడు కానీ భావించారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా క్లియర్ గా చెప్పేశారు మనిషి జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఇక చివరిగా ఒకే మాట ఏంటంటే సంస్కృతంలో ద్యు అనేటువంటి పదం నుంచి దైవం అనే పదం వచ్చింది. ఈ ద్యు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దైవము అనే పదానికి పైనున్న ప్రకాశవంతమైన అనేటువంటి అర్థాలు వస్తాయి. దైవము అనేటువంటి పదంలో మరొక పర్యాయపదం ఏంటంటే దివి అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నవాడు కాదనే విషయం దైవము అనే పదంలోనే అర్థమవుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా అనే పదానికి మళ్ళీ మనకి ఎలాగైతే డౌట్ వచ్చిందో అలాగే గీతాచార్యుడైనటువంటి కృష్ణుల వారికి ముందు అర్జున వారికి కూడా అదే డౌట్ వచ్చింది. అందుకని అడుగుతారని 2:5 తింద్రబ్రహ్మ నువ్వు బ్రహ్మ అంటున్నావు, అక్షర పరబ్రహ్మ అంటున్నావు, అయితే ఆయన ఎక్కడుంటాడు, కిం తద్బ్రహ్మ అని అనగానే శ్రీకృష్ణ వారు వెంటనే ఏమంటారంటే అక్షరం అంటే క్షరము అంటే నాశనమయ్యేది, అక్షరం అంటే నాశనం కానివాడు, బ్రహ్మ అంటే సృష్టికర్త, పరమం ఎక్కడున్నాడంటున్నారైనా
అక్షరం క్షరంకారైనటువంటి బ్రహ్మ సృష్టికర్త పరమం ఆయన ఎక్కడున్నాడు ఆయన పేరు తగ్గేటువంటి ప్రాంతంలోనే ఆయన ఉన్నాడు అంట మరి ఇక్కడ ఉన్నదేంటి అన్నప్పుడు దానికి వ్యత్యాసం తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నదేంటి అక్కడ ఉన్నవాడు అనే దానికి దాని క్లారిటీ మన దగ్గర ఉండాలి ఉదాహరణకి ఆ వెలుగు ఇక్కడ పడుతుంది ఈ వెలుగు ఇక్కడ పడుతుంది కాబట్టి ఇది లైట్ అంటాం ఉన్నాం అన్నాం లైట్ ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉందంట వెలుగు ఎక్కడ పడుతుంది అంటే ఇక్కడ పడుతుంది అండి అలాగే వెలుగును లైట్ అంటే ఎంత తప్పు అవుతుందో లైట్ ఎక్కడుంది అంటే అక్కడ ఎలాగైతే చూపించగలుగుతున్నామో అలాగే దేవుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు కానీ ఆయన యొక్క శక్తి ఆయన యొక్క జ్ఞానం ఆయన యొక్క అయోండం దాన్ని సర్వసత్తాకత ఆయన యొక్క ప్రభుసత్తాకత ఆయన అవగాహన ఏదైతే ఉన్నది ప్రపంచం యావత్తు కూడా ఉంది కాబట్టి నక్షత్రాలు కానీ గెలాక్సీలు కానీ అవి ఒక క్రమశిక్షణయుతంగా చలిస్తున్నాయంటే ఆయన పర్యవేక్షణలో అవి ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది అలాగే ఆయన తెలుసుకోవడం ఎలా అన్నప్పుడు మాతృగర్భంలో పడినటువంటి ఆ చెడు బిందువు నుంచి మనిషి యొక్క పుట్టుక వరకు తెలుసుకుంటే దేవుడు తెలుసుకోలేమా ఆయన గొప్పతనం తెలియదా ఈ బిల్డింగ్ కట్టారు మన గురుతుల్యులు అమరావీష గారు ఈ బిల్డింగ్ చాలా పవనం చాలా గట్టి బాగా కట్టారండి అన్నప్పుడు దీన్ని ఇంత అందంగా పెట్టినారు ఎవరు పుత్రురా అలాగే ఈ సృష్టి నిర్మాణం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని చూసినప్పుడు దీని వెనక నిర్మాత దీని వెనక ఇంజనీరింగ్ అనంతమైన ప్రయాణిక వారు తప్పనిసరిగా గుర్తు రావాలి ఆయనే సృష్టికర్త అనే విషయాన్ని చాలా స్పష్టంగా మన గ్రంథాలు చెప్తున్నాయి అయితే సమయం నేను ఎప్పుడు తీసుకుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ఒకరి ధర్మం గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ముహమ్మద్ ప్రవక్త వారి గురించి మీరు తెలుసుకోవాలి ప్రపంచ వేదాల గురించి నేను తెలుసుకోవాలి అలాగే పురాణ గ్రంథాన్ని మీరు అధ్యయనం చేయాలి మరి బైబిల్ మిగతా వైరాలు ఏవైతున్నాయి వాటిని నేను అధ్యయనం చేసుకోవాలి ఈ విధంగా మన మధ్య సమాంతర విషయాలు ఏవైతున్నాయి వాటి ముందు ఆలోచించే ప్రయత్నం మనందరం చేయాలి అప్పుడు ఈ ప్రపంచ శాంతి కోసం విశ్వవిద్యాపీఠం ఏదైతే కృషి చేస్తుందో అది సఫలీకృతమైన చెప్పి భావించగలుగుతాం మరి మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం మనందరినీ కూడా ఆశీర్వదించడమే కాకుండా మన దేశాన్ని ఉన్నత నైతిక భారతవనిగా విరాజవింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను మరి నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు కావాలని ఇలా చెప్తారు వారు పెట్టగా ఎక్కువైందంటే వారి కంటే మన ఎక్కువ బాధపడుతున్నాం కాలం మనం వారిని తెలియపడతాం కాలం ఎలాంటిది అనే విషయానికి వస్తే ఒకసారి బ్రహ్మదేవుడు దగ్గరికి నారదుడు వెళ్ళి రావణాసురుడు ఎవరు నిందించేది అని చెప్పాడట నారదుడు కూర్చొని ఇప్పుడు చెప్తాను అన్నాడట ఆ నారదు కూర్చున్నాడు అన్నట్టుగా బ్రహ్మ వెంటనే తిరిగొచ్చాడు వచ్చేలాగా నారదు చెప్పాడు రావణాసురుడు చనిపోయాడండి అని అంటే నేను ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పుడు నేను అన్నట్టుడు చచ్చిపోతే అలాగడ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు అని ఆ రావణాసురుడు అంత కాలానికే ఒక నిమిషం ఒక సెకండ్ అనుకుంటే మనకున్న కాలం ఎంత